స్వాతంత్ర్యం వచ్చి 7 దశాబ్దాలు గడిచిపోతున్నప్పటికీ ఆదివాసీ గిరిజనులు విద్య వైద్య ఆరోగ్య సౌకర్యాలకు నోచుకోలేకపోతున్నారని యానాదుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పరమాల గోపి అన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి టవర్ క్లాక్ దగ్గర ప్రపంచ ఆదివాసీల దినోత్సవాన్ని యానాదుల సంక్షేమ సంఘం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వెన్నెల కంటి రాఘవయ్య, కొమరం భీమ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఆశయ పోరాట సమితి అధ్యక్షుడు బాదూరు ఎల్లయ్య, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి నరేష్ కుమార్ నాయుడు, గిరిజన సంఘాల నాయకులు పరమాల పరమేశం, నకులయ్య, దొరస్వామి, మధుబాబు, సుబ్రహ్మణ్యం, చంద్రబాబు, సర్పంచ్ గౌతమి, వెంకటేష్, రవి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఆదివాసులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద, వారి యొక్క అన్యాయాలు, వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాల మీద ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు చేరవేస్తూ వాటి పరిష్కార దిశగా ప్రజా సంఘాలు కానీ ఉండి, శ్రేయబులాసులు కానీ ఉండి పాటుపడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాం, అయ్యా, గిరిజనులు ఆదివాసీ బిడ్డలు నేటికి అభివృద్ధికి నోచుకోక, సరైనటువంటి విద్య లేక, ఆరోగ్యమైనటువంటి వసతి లేక, సరైనటువంటి గూడు లేక వారు ఈరోజుకి ఈ సమాజంలో అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. వారి యొక్క సమస్యల పట్ల ప్రభుత్వాలు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా వారు రాజకీయంగా ఎదగడానికి కానివ్వండి, లేదా వ్యాపారవేత్తలుగా ఎదగడానికి కానివ్వండి, లేదా వివిధ రంగాల్లో వాళ్ళు ముందుకెళ్ళడానికి ప్రధానమైనటువంటిది ఆరోగ్యం, విద్య, అలాగే ఉపాధి. ఇవి లేకన ఈరోజు ఆదివాసీలు రాజ్యాధికారం వైపు అడుగులు వేయలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ కోణంలో ఆలోచించి ప్రభుత్వాలు వారికి న్యాయం చేసే దిశగా, వారి అభివృద్ధికి సక్రమైనటువంటి మార్గాల్లో నిధులు మళ్లించేటట్టు విధిగా ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మనకు తెలుసు, ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా ఆదివాసీలు మా బిడ్డలు, ఎస్సీలు మా బిడ్డలు, బీసీలు మా బిడ్డలు అని చెప్తున్నారే కానీ వారి యొక్క అభివృద్ధికి ఎక్కడ దోహదపడలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు గ్రామాలలో రోడ్లు లేనటువంటి గ్రామాలు, గిరిజన గ్రామాలు ఉన్నాయి. త్రాగునీటి సరైనటువంటి త్రాగునీటి లేనటువంటి గిరిజన గ్రామాలు ఉన్నాయి. అలాగే శ్మశానం లేనటువంటి గిరిజన గ్రామాలు ఉన్నాయి. అనేక సమస్యలతో ఈరోజు గిరిజన ప్రజానికం ఇబ్బందుల్లో ఉంది.